శ్రావణ మాసం అంటే సిరిలు వరాలు కురిపించే వరలక్ష్మికి ఎంతో ప్రీతికరమైన మాసం ఈ మాసంలో ఎన్నో రకాల శుభకార్యాలు జరగటమే కాకుండా ముఖ్యంగా స్త్రీలు అమ్మవారిని మనస్ఫూర్తిగా కొలుస్తుంటారు అంతేకాకుండా శ్రావణ మాసంలో వచ్చే అతి ముఖ్యమైన రోజుల్లో పంచమి కూడా ఒకటి ఈ రోజునే చాలామంది నాగుల పంచమి అని కూడా అంటారు అలాగే శ్రావణ పంచమిని నాగ పంచమిగా కూడా పూజిస్తూ ఉంటారు కానీ నిన్న జరిగిన అద్భుతం గురించి తెలిస్తే ఎవరికైనా సరే ఆశ్చర్యం కలగాల్సిందే చదువుల తల్లి సరస్వతి ఆలయంలో ఒక అద్భుతమే జరిగింది నిర్మల్ జిల్లా బాసర మండలంలోనే సరస్వతి ఆలయంలో శనివారం పాము సంచరించడం కలవరపాటుకు గురిచేసిన భక్తుల చేత పూజలు అందుకుంది నాగుల పంచమి రోజున ఆలయంలో వంద రూపాయల అక్షరాభ్యాస మండపం వద్ద లింగాకారంలో పాము కనిపించడంతో అందరూ కూడా ఇది శుభ సూచికంగా భక్తులు పూజలు చేశారు దాదాపు రెండు గంటల అనంతరం పాము పరిసర పొదల్లోకి వెళ్ళిపోయింది ఆలయ సిబ్బంది ఇదే విషయాన్ని తెలిపారు కాగా నాగుల పంచమి వేడుకలను ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ తదితర జిల్లా ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు పుట్టల వద్ద ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు పండుగ సందర్భంగా ఆనవాయితీగా వస్తున్న ప్రకారం సోదరిమణులు తమ సోదరులకు పాలతో కండ్లను కరిగి ఆశీర్వదించారు లోకల్ టు గ్లోబల్ అంటే ఇక్కడ గమనించినట్టయితే మనం ఒక విషయాన్ని గుర్తించాలండి ఏ సమయంలో అయితే అక్కడ దేవతకి పూజ జరుగుతుందో అదే సమయంలో ఆ నాగుపాము దాదాపుగా ఇది చాలా అరుదైన నాగుపాము అక్కడికి వచ్చింది కానీ ఏ రకమైన ఎటువంటి హాని తలపెట్టకుండా అక్కడికి అక్కడే ఉన్న పాలను శుభ్రంగా తాగింది అక్కడ చూసిన భక్తులు చాలామంది పసుపు కుంకుమతో పూజ చేయటం కాకుండా పాలను నైవేద్యంగా పెట్టారు అంతేకాకుండా అక్కడ రెండు గంటల పాటు ఆ పూజలన్నీ అయిన తర్వాత తిరిగి మళ్ళీ పొదల్లోకి వెళ్ళిపోవటం సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి కృప అనుకుంటున్నారు ముఖ్యంగా అమ్మవారి ఆలయంలో మనం గనక గమనించినట్టే శివాలయం ఉంటుంది ఇక అమ్మవారి అమ్మవారి అంశతోనే ఈ పాము లోపలికి వచ్చిందని ఇది కరోనా సమయంలో శుభ సూచికమని అందరు అనుకుంటున్నారు ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేస్తే మేము ఎటువంటి వీడియోస్ పెట్టినా కూడా మీకు వెంటనే అందుబాటులోకి వస్తాయి